వెల్కమ్ టు వైఫై టీవీ. తెలంగాణలో నూతన అసెంబ్లీ భవనాన్ని నిర్మించవద్దంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎర్రమంచిల్లో పురాతన భవనాలను కూల్చి అసెంబ్లీ భవనాన్ని నిర్మించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ను దాఖలు చేశారు సామాజికవేత్త లుగ్నా సార్వత్. ఇప్పటికే సచివాలయం భవనాలను కూల్చవద్దంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ రెండు పిటిషన్లపై శుక్రవారం వాదనలు వింటామని తెలంగాణ హైకోర్టు తెలిపింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.